నేను తర్వాత నాతోటి పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ దానా కిషోర్ గారు, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ గారు, అడిషనల్ సిపి అడ్మిన్, అందరు సీనియర్ ఆఫీసర్స్, హైదరాబాద్ తర్వాత సికింద్రాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీకి అన్ని కౌంటింగ్ సెంటర్ విజిట్ చేశాము. కొన్ని ప్లేసెస్లో బ్యారికేడింగ్ వర్క్ కంప్లీట్ అయింది, కొన్ని ప్లేసెస్లో జరుగుతుంది, నెక్స్ట్ 2-3 అవర్స్లో ఇది కూడా కంప్లీట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం కౌంటింగ్ సెంటర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్లో 3-tier సెక్యూరిటీ బందోబస్తు ఉంది. ఇదిలో ఔటర్ మోస్ట్ లేయర్ లోకల్ పోలీస్, అంటే లోకల్ ఎస్హెచ్ఓ, లోకల్ ఏసీపీ అండ్ ది ఎంటైర్ టీమ్ విల్ బి దేర్. తర్వాత మిడిల్ కార్డన్లో సిటీ ఆర్మ్ రిజర్వ్, తర్వాత టీఎస్ఎస్పి ఆఫీసర్స్ అండ్ మెన్ ఉంటారు. అండ్ ఇన్నర్ మోస్ట్ కార్డన్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ బటాలియన్స్కి డిప్లాయ్మెంట్ ఉంది. ఈ తర్వాత ప్రతి సెంటర్లో అడిషనల్ రిజర్వ్ ఫోర్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఈ టైం సిటీ పోలీస్లో ప్రతి డీసీపీస్కి ఒక సెంటర్ ఇచ్చాము. ప్రతి జాయింట్ సిపి అండ్ అడిషనల్ సిపి ర్యాంక్ ఆఫీసర్స్కి కూడా 2-2 సెంటర్స్ ఇచ్చాము. కొన్ని రెగ్యులేషన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం వీ హ్యావ్ టు ఫాలో దాట్. నంబర్ 1, సెక్షన్ 144 ప్రకారం ఇదికి చుట్టుపక్కల ఏరియాలో గ్యాదరింగ్ ఈజ్ నాట్ అలౌడ్. తర్వాత కౌంటింగ్ రోజు మార్నింగ్ 6:00 నుంచి నెక్స్ట్ డే 6:00 సిటీలో కూడా 144 విల్ బి దేర్, సో దాట్ నో విక్టరీ ప్రొసెషన్, నో ర్యాలీస్ విల్ బి అలౌడ్. తర్వాత కౌంటింగ్ సెంటర్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం సెల్ ఫోన్ ఈజ్ నాట్ అలౌడ్. వీ విల్ నాట్ అలౌ ఎనీ సెల్ ఫోన్ ఫర్ ఎనీ పర్సన్, ఓన్లీ ఎలక్షన్ అబ్జర్వర్స్కి పర్మిషన్ ఉంది సెల్ ఫోన్కి. సో నేను అందరు గవర్నమెంట్ సర్వెంట్స్కి, గవర్నమెంట్ ఆఫీసర్స్కి, ఆల్ పొలిటికల్ పార్టీస్ మెంబర్స్కి, దోజ్ హు ఆర్ అలౌడ్ ఇన్ సైడ్, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం సెల్ ఫోన్ ఈజ్ నాట్ అలౌడ్. బయటే ఒక చిన్న బూత్ పెట్టాము ప్రతి ప్లేస్లో, బూత్లో యూ క్యాన్ సరెండర్ యువర్ సెల్ ఫోన్ అండ్ ఆఫ్టర్ ది ఈవెంట్ ఈజ్ ఓవర్ తర్వాత యూ క్యాన్ కలెక్ట్ ఇట్ బ్యాక్. ఈ బ్యారికేడింగ్, వీడియో రికార్డింగ్, యాక్సెస్ కంట్రోల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ అండ్ ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ విత్ పబ్లిక్ కోఆపరేషన్, మీ హెల్ప్ ద్వారా, విత్ పబ్లిక్ పోలీస్ పార్ట్నర్షిప్ ద్వారా ది ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్, ఇదికి ఒక క్లైమాక్స్ ఉంది కౌంటింగ్. సో వీ విల్ వర్క్ టుగెదర్ టు సీ దట్ ఎవ్రీథింగ్ ఇస్ పీస్ఫుల్ అండ్ క్వైట్. థ్యాంక్ యూ. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత బెట్టింగ్ బాగా జరుగుతుంది సార్, బెట్టింగ్ చేసే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? బెట్టింగ్లో ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే వీ విల్ టేక్ ఫర్మ్ యాక్షన్ అండర్ ఇండియన్ గేమింగ్ యాక్ట్. సో ఐ పబ్లిక్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎనీ ఇన్ఫర్మేషన్ కమింగ్ మీరు డయల్ 100లో ఫోన్ చేయండి, లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి, లేకపోతే నా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయండి. వీ విల్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్. థ్యాంక్ యూ.